ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున శుభములు. మనందరినీ ప్రవచన గ్రంథ వర్తమానములు అనే టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. మొదటగా సహోదరి హైమావతి గారు మనకు ఒక ఆరోగ్య చిట్కాను వివరించి తదుపరి దైవ వర్తమానమును బోధించెదరు. మీరందరూ విని దైవదీవెనలు పొందగలని కోరుకొంచున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మరి స్వార్థ ఛానల్ వారికి చక్కటి అవకాశం కల్పించినటువంటి వారికి కూడా మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే పోయే ముందుగా మీకు ఒక ఆరోగ్య చిట్కా చెప్తానండి. దాని తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఇప్పుడు ఆరోగ్య చిట్కా విషయంలో చాలామంది కూడా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు అని బాధపడుతూ ఉన్నారు. అయితే దీనికి ఒక చక్కటి చిట్కా ఉందండి. మీరు ఆముదం గింజలు చూసారు కదా, ఆముదం గింజలు తీసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని కచ్చాబిచ్చా నూరేసి ఉడుకుతున్నటువంటి అన్నంలో వేసినట్లయితే అన్నంతో పాటు ఉడుతాయండి. దాన్ని చక్కగా కూర వేసేసుకొని దాంతోపాటు తినేసినట్లయితే మనకి మోకాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులన్నీ కూడా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ ఆరోగ్య చిట్కా ప్రకారము మీ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గి నొప్పుల నుంచి మీకు ఉపసంహరణ కలుగుతుందండి. మీకు నొప్పుల నుంచి మీకు కొంత మరి ఊరట కలుగుతుంది. కాబట్టి మరి ఎంతో నొప్పులతో తట్టుకోలేనటువంటి వారు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఈ చిన్న చిట్కాని దేవుడు మన ఇంకిల్లో దీవించినగాక. ఆమేన్. మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. దయచేసి అందరూ కూడా నాతో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల తండ్రి, కృపగల మా దేవ, మా రక్షక నాయన,
నీకేమనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా కోసం సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడవు, నీ గుణాతిశయములను బట్టి మీకు వినలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీకు మించినటువంటి దేవుడు ఎవరూ కూడా లేరు నాయన, నీ ఒక్కడవే దేవుడు అయి ఉన్నావు. మమ్మల్ని ఈ విధంగా మీ పాసందుకు చేర్చి ఉన్నారు. నీ దివ్యవాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. కుడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. దైవ వాక్యాన్ని వినడానికి వచ్చిన నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి. అనేక మంది కూడా నాయన నీ స్వార్థను విని వాక్య ప్రకారం నడుచుకుంటకు వారికి కావాల్సిన ప్రత్యేకమైన తెలివిని జ్ఞానమును అనుగ్రహించి నడిపించగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెనని నాతో ఏకీపించినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనము షేబా దేశపు రాణి అనేటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాము. మీ అందరు కూడా షేబా దేశపు రాణి గురించి మీరు విని ఉంటారు. 1వ రాజుల్లో 10వ అధ్యాయంలో మనకి షేబా దేశపు రాణి గురించి వివరించి ఉన్నారు. అయితే ఈ యొక్క పాత నిబంధనలో మనం 1వ రాజుల 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మనకు షేబా దేశపు రాణి గురించి మనం చూస్తాము. అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు షేబా దేశపు రాణి గురించి ఆయన ఎంతో మంచిగా చెప్తారు. ఆమెను గురించి ఇంత మంచిగా చెప్పడానికి ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందామండి ఈరోజు. మరి అందరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీరు అందరూ కూడా టీవీకి దగ్గరగా వచ్చి కూర్చునండి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి మనము దివ్యవాక్యాన్ని ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేస్తారు కాబట్టి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మనం షేబా దేశపు రాణి గురించి తెలుసుకోబోయే ముందుగా మనం కొంత సొలొమోను గురించి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సొలొమోను మహా గొప్ప జ్ఞాని. ఆయన మరి తండ్రి గారు 70 సంవత్సరాలు వచ్చినప్పుడు దావీదు యొక్క స్థానంలో కొనుమారుడైనటువంటి సొలొమోన్ని ఆయన సింహాసనం ఎక్కిస్తారు. క్రీస్తు పూర్వం 971వ సంవత్సరంలో తన కుమారుణ్ణి సింహాసనం మీద ఎక్కించి ఆయన చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి అటువంటి సమయంలో ఈయన బాలుడైనందువల్ల ఆయన ఎప్పుడూ కూడా అందరికీ మంచి పరిపాలన చేయాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయన ఎప్పుడూ కూడా చిన్నవాడైనప్పటికీ ఇతరుల మంచి గురించి వివేచిస్తూ ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. అయితే దేవుడికి మాత్రం గిబియోనులో 1000 దహనబలులు అర్పించిన తర్వాత, ఆయన దేవునికి వందనాలు సమర్పణ చేసుకున్న తర్వాత దేవుడు ఆయనకి కల్లో కనిపించి, ఆ రోజున రాత్రికాల సమయంలో దేవుడు ఆయన కల్లో కనిపించి నీకేం కావాలి నేను కోరుకోమని చెప్పి అడిగినప్పుడు, అరే సొలొమోను ఏం కోరుకొని ఉంటాడు, మనమైతే ఏం కోరుకుంటామండి? మనమైతే నాకు పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాం, లేదా మంచి వస్త్రాలు కావాలని, బంగారం కావాలని, వెండి కావాలని, ఏదో ఒకటి మనం కోరుకుంటాం. అయితే ఈ సొలొమోను అయితే ఏం కోరుకున్నాడంటే, ఇంతమంది జనాంగాన్ని నేను పరిపాలన చేయటకు నేను చిన్నవాడిని అయినందువల్ల బుద్ధి సరిపోదు కాబట్టి నాకు జ్ఞానం దయచేయమని అడుగుతాడు. కాబట్టి దేవుడికి చాలా సంతోషము. మనమందరం కూడా జ్ఞానం కలిగి వర్ధిల్లాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుడికి చాలా సంతోషం కలిగి సొలొమోనుకి జ్ఞానంతో పాటు మన ఆయన సిరి సంపదలు దయచేస్తాడు, కీర్తి ప్రతిష్టలు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు సంతోషించాడు ఆమె అడిగినటువంటి విషయంలో. దేవుణ్ణి మనము ఏమడుగుచున్నాము, దేవుణ్ణి మనం అడిగే విషయంలో ఆయన చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే దేవుడు సంతోషించి మనం అడిగిన దానికంటే ఎన్నో రెట్లుగా ఆయన అనుగ్రహించగల సమర్థుడు. ఇక్కడ ఆయన కూడా ఈయన అడిగినప్పుడు మరి 3 వరాలు దయచేశాడు. సిరి సంపదలు దయచేస్తాడు, జ్ఞానం దయచేసి ఉన్నాడు, ఆయన కీర్తి ప్రతిష్టలను కలిగి చేసి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదాలని ఆయన పొందుకోగలిగాడు. మనం 1వ రాజులో 3వ అధ్యాయంలో 1 నుంచి 14వ వచనంలో మనం చూసుకోవచ్చు. ఒక రోజున ఈ విధంగా దేవుని ఒక దృష్టికి మంచివి కోరుకున్నందువలన, చూడండి, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చున్నానని చెప్పి దేవుడు సంతోషించి ఆయన ఇంకేమంటాడంటే 1వ రాజులు 3వ అధ్యాయము 12వ వచనంలో బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. ఎంత స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి. ఆయన ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. సొలొమోను దేవుణ్ణి ఏం కోరుకున్నాడు? ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, లేదా ఘనతను కోరుకోలేదు. వివేకం కలిగినటువంటి హృదయాన్ని దయచేయమని కోరుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించాడు.
ఈ విధంగా ఆయన కోరుకున్న తర్వాత, దేవుడు అనుగ్రహించిన తర్వాత, తెల్లవారిన తర్వాత ఆయనకి ఒక సమస్య ఎదురయ్యింది. ఒక ఇద్దరు వేశ్యలు ఉన్నారండి. వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజుగారి దగ్గరకు వచ్చి అతని ముందర నిలిచి వారిలో ఒకటి ఇట్లని మనవి చేస్తూ ఉన్నది. ఏంటంటే మన 17వ వచనం ఈ విధంగా ఉంది, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కన్న 3వ దినమున ఇదియు పిల్లను కనెను, మేమిద్దరమును కూడా నున్నాము, మేమిద్దరం తప్ప ఇంట్లో మరి ఎవరినూ లేరు, అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగాది చచ్చెను, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను, ఉదయం నేను లే చూసినప్పుడు నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. ఎంత విచిత్రం అండి, ఇంకెవరు లేరు ఆ ఇంట్లో, ఉందెవరు, వీళ్ళిద్దరే. ఇప్పుడు తీర్పు తీర్చాలి, సరి అయినటువంటి న్యాయమైన తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఇద్దరు తల్లులు వచ్చారు, మరి రాజుగారు అయితే చూడలేదు. వీళ్ళిద్దరు చెప్పేటువంటి వాదన ఏంటంటే ఎవరో ఒకళ్ళు నిజం ఉంటుంది, వీళ్ళిద్దరూ నా బిడ్డ అంటే నా బిడ్డ అని వస్తున్నారు. ఒకే ఒక బిడ్డ, బ్రతికిన బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డని అదే విధంగా ఇంకో తల్లి కూడా చెప్తుంది, ఆ కాదండి ఆమె ఇలా చేసిందని. ఇలా ఒకరి మీద ఒకరు ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో రాజుగారు ఏం చేస్తారంటే, అయితే మీరిద్దరూ మరి ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి కూడా నా బిడ్డ నా బిడ్డ అంటున్నారు కాబట్టి మీ ఇద్దరికి చెరసంగా ఇస్తాను నీ బిడ్డల్ని అని చెప్పి భటుని పిలిచి నువ్వు వెంటనే ఒక ఖడ్గమును తీసుకురమ్మని చెప్పి ఆ బిడ్డను రెండుగా చీల్చి ఇద్దరికి కూడా ఇచ్చేయమన్నప్పుడు కన్నతల్లి ఏం చేస్తుందంటే పేగులు తరుక్కుపోయి ఆ బిడ్డను ఆమె దగ్గరే ఉన్నివ్వండి, ఆమెకే ఇచ్చివేయండి, ఆమె కన్నది అని చెప్పి ఆమె మరి ఎంతో కదలిక ఏర్పడి చెప్తుంది. అప్పుడు రాజుగారు అవతలామని అడిగినప్పుడు ఆ మౌనంగా ఉంటుంది. రాజుగారికి అర్థమైంది ఎవరు నిజమైన తల్లి అని. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, ఈ బిడ్డ నా మొదటి తల్లికే ఇచ్చివేయము, ఆమె ఆ బిడ్డ యొక్క కన్న తల్లి అని. అప్పుడు అందరూ చెప్పుకుంటారు, ఆ రాజుగారికి ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత జ్ఞానవివేకం కలిగి నిజం చెబుతున్నాడు, ఎంత చక్కగా ఈ యొక్క సమస్యను ఆయన తీర్చగలిగాడు. అవునండి, ఇక్కడ మానవులు ఎవరు ఎవరు లేరు. అక్కడ వీళ్ళిద్దరూ చెప్పేది మనము నిజమైన తల్లి ఎవరో మనం తెలుసుకోవాలంటే చక్కటి జ్ఞానాన్ని ఉపయోగించాడు. అయితే ఆయనకు నిజంగా తెలియదు ఎవరు నిజమైనటువంటి తల్లి అని. కానీ దేవుడిచ్చినటువంటి వివేక జ్ఞానమును బట్టి, ఆ వివేకమును బట్టి నిజమైన తల్లి ఎవరు అనేటువంటిది గ్రహించగలిగారు. ఆ నిజమైన తల్లి ఏం చేస్తుందంటే, ఇక్కడున్న తన బిడ్డ బ్రతికితే చాలు అనుకుంటుంది. అవతల ఆమె ఏమి చెప్పకపోయేటప్పటికి అర్థమైపోయింది ఎవరు నిజమైన తల్లి అని. కాబట్టి ఈ విధంగా ఆయన తీర్పు తీర్చినప్పుడు ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇక ఈయన ఈ యొక్క రాజ్య పాలనలో మరి దావీదు వలె ఈయన పరిపాలన చేస్తాడు, మంచి రాజు మనకి లభించాడని అందరూ కూడా ఆ నోట ఈ నోట అందరూ చెప్పుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా, రాజు అయినటువంటి సొలోమోను ఇస్రాయేల్ అందరి మీద రాజు అయ్యాడు ఆయన. మరి అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన ఆచర్యా యాజకుడు, వీరందరూ కూడా మంచి పరిపాలన చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇతని కీర్తి ఆనోట అనేక మందికి ప్రాకినప్పుడు అనేక మంది రాజులు కూడా వచ్చేవారు. ఆయనైతే అందరికీ కూడా చక్కటి వివేకం కలిగినటువంటి బోధ చేస్తూ ఉండేవాడు. ఆయన సభలో కూర్చున్నప్పుడు చక్కటి మాటలు నోటి నుండి వస్తూ ఉండేవి. అబ్బా ఎంత చక్కటి మాటలు పలుకుతున్నాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సేవకులు ఎంత ధన్యులు అబ్బా అని అందరూ కూడా ఎంతో సంతోషంగా. రాజులు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మాట వినడం, ఆయనకి కానుకలు సమర్పించుకోవడం అవన్నీ చూస్తూ ఉన్నాము. అయితే ఇటువంటి సమయంలో ఉంటుండగా ఆ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఒక రాణి విన్నది, ఆ షేబా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాణి, ఆమె పేరు మాత్రం బైబిల్ గ్రంథంలో మరి చెప్పలేదు కానీ షేబాదేశపు రాణి అని చెప్తూ ఉన్నారు. ఆ షేబాదేశపు రాణి విని తప్పకుండా నేను సొలొమోను దగ్గరికి వెళ్తానని 2,000 మైళ్ళ దూరం ఒంటల మీద ప్రయాణం అయ్యి ఆ అరేబియా ప్రాంతంలో నుండి వస్తూ, అడవుల్లో నుండి వస్తూ కొంతసేపు విశ్రమించి మరి పగలు ప్రయాణం చేస్తూ అలాగ ప్రయాణం కొనసాగించి సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. నేను తప్పకుండా అనేకమైనటువంటి ప్రశ్నలతో సొలొమోను నేను తప్పకుండా
మరి విసుకిస్తాను అనుకున్నది. అనేకమైన ప్రశ్నలు వేయటానికి ఆమె సొలొమోన్ మహారాజు గారి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే, దూరంగా ఉన్నటువంటి ఊహించుకుందాం, మనకి ఇక్కడ ఇవ్వలేదండి పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి ప్రశ్న వేసి ఉంటుంది అని ఊహించుకుందాము. మరి రెండు ఫ్లవర్ వాజులు పెట్టి ఉండొచ్చు దూరంగా, అంటే ఆ దగ్గరికి వెళ్ళి చూడకూడదు, దాన్ని తాకి చూడకూడదు, దాని వాసన చూడకూడదు. రెండు ఒకేలాగా ఉంటాయి ఫ్లవర్ వాచ్లు. అప్పుడు ఈయన దూరం నుండి చెప్పాలి ఏది నిజమైనటువంటిది, న్యాచురల్గా ఉన్నటువంటిది, ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి ఫ్లవర్ వాజో చెప్పాలి. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ఆయన సేవకుని పిలిపించి ఆ కిటికీలన్నింటినీ కూడా నా మరి ఆ కిటికీలన్నీ తెరమని చెప్పడం జరుగుతుంది. ఈ కిటికీలన్నీ తెరమని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందని మనం ఊహించుకోవచ్చు. ఆ తుమ్మెదలన్నీ కూడా ఆ కిటికీల గుండా లోపలికి వచ్చి ఈ ఫ్లవర్లో మరి మకరందం ఉంటుంది కాబట్టి మకరందం పీల్చుకోవడానికి ఆ తుమ్మెదలు దాని మీద వాలినప్పుడు ఆయన చెప్పి ఉండవచ్చు ఇదే ఆ యొక్క నిజమైనటువంటి ఫ్లవర్ వాచు, ఆర్టిఫిషియల్ కానిదేదో నిజమైనదేదో చెప్పి ఉండవచ్చు అని మనం ఊహించుకుందాం. అలాగా చేసి ఉండవచ్చు అనేకమైనటువంటి ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలతో ఆమె అనేకమైనటువంటి వాటికి ఆమెకున్నటువంటి ప్రశ్నల వర్షాన్ని కురిపించినప్పుడు ఆయన చక్కటి సమాధానం చెప్తూ ఉండేవారు. ఆమె కొన్ని రోజులు ఆ యొక్క రాజ్యంలో సొలొమోన్ గారి దగ్గర మరి కొన్ని రోజులు గడుపుతూ ఉండగా, ఆ రాజ్యంలో ఉంటూ ఉండగా ఒక రోజున ఆయన మేము లేచి చూస్తుంది, ఆయన ఉదయాన్నే లేచి సర్వోన్నతుడైన దేవునికి బల్లర్పించడం చూస్తుంది, మీరెందుకు ఇలా బల్లర్పిస్తున్నారు అని అడిగింది. అంటే ఏంటంటే, ఇక్కడ నిజంగా ఆమెకి ఎంత విశ్వాసమో చూడండి. ఆమె ఏంటంటే అన్యురాలు కాబట్టి మనము ఆమె యొక్క విశ్వాసం దేవుని పట్ల ఎలా కనిపిస్తుందో తర్వాత మనం చూద్దాము. అయితే ఆమె ఈ ప్రశ్న వేసినప్పుడు ఆయన చక్కగా సమాధానం చెప్తారు, మేము చేసినటువంటి పాపములకు మా పాపములన్నీ గొర్రెపిల్ల మీద మోపినప్పుడు, ఆ గొర్రెపిల్ల రక్తం చిందించబడినప్పుడు ఆ రక్తము ద్వారా మా పాపములన్నీ కడిగివేయబడినప్పుడు దేవుని యొక్క కృప బట్టి మా ప్రార్థనను దేవుడు ఆలకించి మేము ఇన్ని ఆశీర్వాదాలు పొందుటకు కారణమవుతుందని చెప్పాడు. అప్పుడు ఆమె గ్రహిస్తుంది, ఓహో ఆ నిజదేవుడు అయినటువంటి ఆ దేవుని యందు సత్సంబంధము కలిగి ఆ దేవుడితో కనెక్ట్ అయి ఉండటం వల్లనే ఇన్ని ఆశీర్వాదాలు ఇంత జ్ఞానాన్ని నేను పొందుకోగలిగాడని చెప్పి ఆమె తెలుసుకొని చక్కటి మాట చెప్తుందండి. మీ గురించి తక్కువే నేను విన్నాను, కానీ నేను వచ్చి చూసింది చాలా గొప్పది అని చెప్పి, నిజంగానండి మేము కళ్ళతో చూసింది ఎన్నో రెట్లు ఎక్కువ, మరి మీ యొక్క దేవుడు నిన్ను ఈ సింహాసనం పైన కూర్చుండబెట్టినటువంటి ఆ దేవుడు స్తుతింపబండుగాక, ఆ యెహోవా దేవుడు స్తుతింపబండుగాక అని దేవుని స్తుతిస్తుందండి. అంతేకాదండి, ఆమె నిజంగా ఒక మంచి మాట చెప్తుంది, మీ యొద్దున్నటువంటి పనివారైనా చక్కటి వస్త్రాలు ధరిస్తారు, అక్కడ వెండి అండి మట్టి కుప్పలాగా పోయబడుతుంది, అంత వెండికి అంత విలువ కూడా లేదు. అంటే అసలు ఆ రాజ్యంలో కొదువ లేదు అంత చక్కగా పరిపాలన కొనసాగుతూ ఉన్న సమయంలో. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే, సమయం వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంది. మరలా ఆ దేశానికి 2000 మైళ్ళ దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, చక్కగా నిజదేవుని గురించి తెలుసుకున్నది, ఇంతటి జ్ఞానం ఆయనకి ఎలా వచ్చిందంటే నిజ దేవుని వల్లనే అని తెలుసుకొని ఆ దేవాది దేవుణ్ణి రక్షణ పొందిందండి. ఆ దేవాది దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభించింది, ఆయనతో కనెక్ట్ అయి ఉన్నది ఇక నుంచి. ఆయన్ని వేడుకోవడం ప్రారంభించి ఆయన ఎల్ల భయభక్తులు నిలబడడం వలన ఆమె కూడా ఆ నిజదేవుని పట్ల విశ్వాసము భయభక్తులు కలిగి ఉండటం వలన చక్కటి వివేకమును పొందుకొని ఆమె మంచి సమర్థవంతురాలుగా పరిపాలన కొనసాగించిందండి. అందుచేత ఆ దేవుడు ఇక్కడ పరిశీలతో చెప్తున్నాడు, తీర్పు దినాన నీ సూచన అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు శోధిస్తూ నీ సూచన అని అడుగుతున్నాడు. తీర్పు దినాని సూచన ఏంటని అడిగితే, యోనాను గురించిన సూచన తప్ప మరో సూచన మీకు ఇవ్వబడదు, షేబాదేశపు నుండి వచ్చినటువంటి ఆ షేబాదేశపు రాణి తీర్పు దినాన మీకు తీర్పు తీరుస్తుందని చెప్తున్నాడు, ఖండిస్తుంది మిమ్మల్ని. ఎలా అంటే, మరి ఈ విధంగా సొలొమోను యొక్క చక్కటి వాక్యములు విన్న ఆమె మరి దేవుణ్ణి కీర్తించింది, ఆ దేవుణ్ణి స్తుతించింది, కొనియాడినది. కానీ ఆ దేవుడి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ దేవాది దేవుని యొక్క మాటలు మీరు నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. మరి నిర్లక్ష్య పెట్టినప్పుడు తీర్పు దినాన ఆ షేబాదేశ్వరాన్ని మిమ్మల్ని ఖండిస్తుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దివ్య వాక్కుల్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో నిలుపుకోవాలి. మరియమ్మ కూడా చూడండి,
మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆమె చక్కగా చదివి హృదయంలో నింపుకుంటుందండి. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఆమె జన్మనిచ్చినప్పుడు ఆమె నిజంగా దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటిది. ఆ వాక్కులన్నీ హృదయంలో భద్రం చేసుకుని ఉన్నది. చిన్న వయసులో నుండి చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించినటువంటి దైవ భక్తురాలు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు ఆ కన్యకుని ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భాన జన్మించడానికి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అన్నప్పుడు తప్పకుండా మరి యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంది. నా ఆయన తప్పకుండా నీ చిత్తమే నెరవేర్పు జరుగునుగా. కానీ ఆమె దేవుడు చెప్పిన ఆజ్ఞకి గాబ్రియల్ దూత వచ్చి చెప్పినప్పుడు 1వ అధ్యాయం లూకాస్వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆమె అంగీకరిస్తుంది, విధేయత చూపించింది, నీ చిత్తమే జరుగునుగా కానీ. కాబట్టి ప్రియమైన వారలారా, మనము పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఎలా అంటే, గుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్ల పైన కోడిని కూర్చున్నప్పుడు ఆ గుడ్లన్నీ కూడా చక్కగా పిల్లలుగా బయటకు వచ్చేస్తాయి. అలాగే దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నట్లయితే మనము కూడా ఏం చేస్తామంటే, మనము మన నోటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కంటాము, దేవుని యొక్క వాక్యం బయటకు వస్తుంది. మన హృదయంలో ఆ దేవుని యొక్క వాక్యము ఫలించాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, ఇదే దేవుని వాక్యమే జ్ఞానం అండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి, పఠించాలి, వినాలి, భద్రం చేసుకోవాలి. హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అనుసరించి నడుచుకునేలా సహాయం చేస్తారు. చూడండి, మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభువారికి మరి యేసేపు కూడా కలిపి మరి 12 సంవత్సరాలుగా ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారికి పాత నిబంధన గ్రంథం అంతా నేర్పించి ఉన్నారు. తల్లిగా నేర్పించి ఆ బిడ్డ మరి అందరిలో కూడా గొప్ప గొప్ప జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు వారందరిలో కూడా ఆయన వాళ్ళు వేసే కఠినమైన ప్రశ్నలకి బాలుడు 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసుప్రభు వారు చక్కటి సమాధానం చెప్పగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన బిడ్డలకు ఎటువంటి తరిపిదును మనం ఇస్తున్నాము? మన గృహాల్లో చక్కటి తరిపిదును బిడ్డలకే ఇవ్వాలండి. వారిని దైవ మార్గంలో పెంచాలి. కన్న తల్లి యొక్క ప్రార్థన అండి ఎంత గొప్పదంటే మనం చెప్పలేము. కాబట్టి మరియమ్మ వలె మనకు కూడా అటువంటి మంచి విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. శేబాదేశపు రాణి ఏ విధంగా అయితే మరి ఈ యొక్క జ్ఞాన విషయమై, వేకం విషయమై ఎంతో ఆసక్తి కలిగి ఎన్నో మైళ్ళ దూర ప్రయాణమును కూడా అలసట అనుకోకుండా మరి ఆ జ్ఞాన వచనాలను తెలుసుకోవడానికి వచ్చి నిజ రక్షకుడైన ఆ దేవాది దేవుణ్ణి ఆమె అంగీకరించి రక్షణ పొందింది. ప్రియమైనటువంటి వారలారా, అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ ఆ అరేబియా యొక్క అడవుల్లో గుండా ఆమె బయలుదేరి వచ్చిందండి. మరి ఆడ మనిషి ఒంటి మీద ప్రయాణము, మరి 2000 మైళ్ళ దూర ప్రయాణముతో వచ్చి ఈ యొక్క జ్ఞానవాక్కులు విన్నది. దేవుడు మనకి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చున్నాడు. ప్రతి గృహంలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. పేదవాని గృహంలో పరిశుద్ధ గ్రంథం ఉన్నది, ధనవంతుని యొక్క గృహంలో పరిశుద్ధ గ్రంథం ఉన్నది. ఆ వాక్యాల్ని ధ్యానించి మనము చక్కటి జ్ఞానాన్ని ఎందుకు పొందుకోకూడదు? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన బిడ్డలను పెంచి విషయంలో మనకి కూడా మనం ధ్యానించినప్పుడే కదా ఆ జ్ఞానము మన యొక్క మనస్సులో ఉండగలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాల్ని మనం పఠించి మనము కీర్తనలు వాళ్ళు లేచినప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు వారికి మనము గుడ్ మార్నింగ్ అని చెప్పి మనం చక్కటి కీర్తన 23వ అధ్యాయాన్ని నేర్పించడం, అలాగే వారికి గుడ్ నైట్ అని చెప్పి కీర్తనలు 91వ అధ్యాయం నేర్పించడం, ఇలా చేసి వారిని గొప్ప స్థాయిలోకి మనం నడిపించవచ్చండి. కాబట్టి సొలొమోను ఎంత గొప్ప జ్ఞానవంతుడయ్యాడండి, 3000 సామెతలు రచించాడు సొలొమోను. అంతేకాదండి, 1005 కీర్తనలు రాశాడు. ఆయన ఇంకా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఇంకా ఏమి రాశాడంటే కీర్తనలు. తండ్రి గారు రాసినటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే 72వ కీర్తన, 127వ కీర్తన సొలొమోను రచించినటువంటిదే. అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారు ఆయన చెప్పేటువంటిది మరి ప్రకృతి గురించి చెప్పినప్పుడు, మరి నక్షత్రాల గురించి చెప్పినప్పుడు, మరి అన్నిటిని గురించి వివరిస్తూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యచకితులై వింటూ ఉండేవారు. ఇంతటి జ్ఞానము లభించింది అని
అటువంటి జ్ఞానం కలిగినటువంటి మాటలు ఆయన చెప్పుచు ఉన్నాడు. ఆయనకి జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా లభించినప్పుడు జ్ఞాని అయినటువంటి దేవుడే ప్రత్యక్షంగా వారి ముందు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వము ఈ భూలోకంలో ఆయన జీవించాడు, ఈ భూమిపైన ఆయన నడిచారు, ఈ భూమిపైన ఆయన అద్భుత కార్యాలు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి జ్ఞానం కోసం మనం అడిగినట్లయితే వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనమైతేనండి, మనం టీచర్స్గా ఉన్నప్పుడు మరి తోటి వారికి కూడా మనం చెప్పచ్చు కదా. సొలొమోను మహాజ్ఞాని రాణిని కూడా దేవుని వైపు మళ్లించగలిగాడు ఆయన ప్రవర్తన ద్వారా. ఆమె తెలుసుకుంది కొన్నాళ్ళు ఉండి ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఆయనకి ఇంత జ్ఞానం దేవుడే ఇచ్చాడని తెలుసుకొని ఆ దేవాది దేవుణ్ణి ఆమె కూడా ఆయనతో సంబంధం కలిగి ఉండి వివేకాన్ని పొందుకొని సమర్థవంతురాలకు ఎలా పరిపాలన చేసి ఉన్నదో, అలాగే మనం ఎక్కడున్నప్పటికీ మన తోటి వారికి మనము సాక్షులమై ఉండవచ్చును, వారిని కూడా తోటి సహోదరుల్ని మనం రక్షణ మార్గంలో నడిపించవచ్చును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకి ఎంతటి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించి ఉన్నారో చూడండి. ఆ సర్వశక్తి గల దేవుడిని మనము మనసారా స్తుతించి కొనియాడినట్లుగా ఆ దేవాది దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి అందరూ నాతో కూడా ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పర్లోకపు తండ్రి, నాయన కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరిని బట్టి నీకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీ చేతులు కప్పు చెప్తున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి అనేక మంది బిడ్డలు లాభము పొందినట్లుగాను, మీ ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా సహాయం అనుగ్రహించగలరని వేడుకొంచున్నాము. మీ జ్ఞానం మా అందరికీ అనుగ్రహించండి దేవా. మీరు ఉండరాకడ వచ్చినప్పుడు ఎవరూ తప్పిపోకుండా ఆ నిత్యరాజ్యంలో పరలోక రాజ్యంలో జీవించు భాగ్యము మా అందరికీ సమృద్ధిగా కలుగచేయమని వేడుకొంచున్నాము నాయన. మీ సత్య సువార్తను గురించి, ఈ దివ్యవాక్యముల గురించి ఇతరులతో పంచుకునే భాగ్యం మా అందరికీ కలుగచేయమని, మీరే సమస్త మహిమ ఘనత ఆధిపత్యం పొందవలనని తండ్రి. బిడ్డలందరూ చేసిన పాపములను క్షమించండి, బిడ్డల్ని రక్షించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి, అప్పుల బాధలో కూరుకుపోయిన వారికి అప్పుల నుండి విడుదల దయచేయండి, సమస్యలో చిక్కున్న బిడ్డలకి పరిష్కారం మార్గం ఏర్పాటు చేసి మా సమస్యను పరిష్కరించి మీరు మహిమ పొందాలని అడుగుచున్నాం నాయన. మా అందరికీ మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు నాయన. ఎటువంటి సమస్యలైనా ఎటువంటి కష్టాలైనా మీరు మాకు తోడుగా ఉండి నెమ్మదిని అనుగ్రహిస్తున్న దేవుడు నాయన, శాంతిని అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవ, ప్రార్థన ఆలకించినందుకు, సమాధానం అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెనని నాతో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుడు మన అందరికీ తోడైండును గాక, ఆమేన్. చిరునామా సహోదరి హైమావతి గారు, డోర్ నంబర్ 3-18-17/A, పాత పట్టాభిపురం, 3వ లైన్, కుందుల్ రోడ్, గుంటూరు 6. మీ ప్రార్థనా అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9502516327 మరియు 7396172354.